నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ సమాధానం కలిగినగాక. ఈ విధంగా దేవుడు ఉదయకాలంలో వాక్య ధ్యానం చేసుకోవడానికి మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానండి. ఈరోజు ధ్యానం కోసం వాక్య భాగం నేను చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 నుంచి నేను చదువుతున్నాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారేంటో చూచి మీలో ఈ సత్క్రియ ప్రారంభించినవాడు మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయచు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, ఫిలిప్పి సంఘం వారు పౌలు గారికి ఆయన సువార్త విషయంలో ఆయనకి సహాయం చేయటాన్ని బట్టి వారి నిమిత్తం నేను కృతజ్ఞత మీ నిమిత్తం నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తూ మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు క్రీస్తు దినం వరకు, అనగా ఆయన రాకడ వరకు దాన్ని కొనసాగించుతారు అనేసి ఆయన చెప్పటం మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ సందర్భం అది అయితే ఇక్కడ మన ధ్యానాంశం ఏంటంటే మనలో ఏ సత్క్రియ అయినా సరే దేవుడు ప్రారంభించినప్పుడు అది యేసుక్రీస్తు దినం వరకు, అనగా ఆయన రాకడ దినం వరకు ఆయన కొనసాగిస్తారు, ఆయనే కొనసాగిస్తారు అని ఇక్కడ మన వాక్య భాగంలో చూస్తున్నాము. అంటే మనకు ఒక సమస్య ఉంది, ఏంటంటే మనం ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు దానిని కొనసాగించడానికి మనం చాలా కష్టపడతాము. మన విశ్వాస యాత్ర అవ్వచ్చు, పరిశుద్ధత విషయం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సత్క్రియ అన్నప్పుడు మంచిదైన ఏ పని అయినా సరే మనం ప్రారంభించినప్పుడు దానిని కొనసాగించడానికి మనం కష్టపడతాము. మనం దాన్ని కొనసాగించగలుగుతామో లేదో అని మనం ఒక్కోసారి బాధపడుతుంటాం. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే మనలో కార్యసిద్ధి కలిగజేసేవాడు దేవుడే, మొదలుపెట్టి దాన్ని ముగించేవాడు దేవుడే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నేనే ఆల్ఫా ఒమేగా అన్నాను, ఆయనే ఆది అంతమైన దేవుడు. కాబట్టి మన విశ్వాసయాత్ర అవ్వచ్చు, మన పరిశుద్ధత అవ్వచ్చు, మన నీతి అవ్వచ్చు, మనం చేసిన ఇక్కడ చూసినప్పుడు సత్క్రియలు అవ్వచ్చు, ఏదైనా సరే మనలో మొదలుపెట్టింది దేవుడే, దాన్ని కొనసాగించేది కూడా దేవుడే. మీరు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను తర్వాత చేయలేకపోతానేమో, లేకపోతే నేను ఇప్పుడు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను దీన్ని ఈ పరిశుద్ధతను జీవితకాలం అంతా కొనసాగించుకోగలనా లేదా, నేను ఇప్పుడు పరిచర్య చేస్తున్నాను ఆ పరిచర్యను నమ్మకంగా చివరి వరకు కొనసాగించగలనా లేదా, ఇలాంటి విషయాల్ని మనము ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని వెనక్కి తిరిగి మనం చూసుకున్నప్పుడు పూర్వకాలంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము అని చూసినప్పుడు ఖచ్చితంగా మునుపటి కంటే మెరుగైన పరిస్థితుల్లోనే మనం ఉండుంటాం. ఇంతకుముందు చేసినంత ఇప్పుడు చేయలేకపోతున్నామేమో అని మనం ఒక్క సందర్భంలో అనుకోవచ్చు, కానీ సరిగ్గా చూసుకుంటే మునుపటి కంటే ఇప్పుడే మనము ఉన్నతమైన స్థానంలో ఉంటాం. అయితే ఇక్కడ ఆయనే చేస్తారు కదా అని చెప్పి మనము ఏమీ చేయకుండా అలాగా ఆయనే ముగిస్తాడని చెప్పి మనము ప్రతిరోజు ఏమీ చేయకుండా ఉండటం కాదు, కానీ ఆయన ప్రేరేపణ పరిశుద్ధాత్మ మనకి ఏం ప్రేరేపిస్తే దానికి లోబడుతూ మనం వెళ్ళాం అనుకోండి, మనలో జరుగుతున్న ప్రతి సత్క్రియ మనలో ఆయన ప్రారంభించిన ప్రతి విధమైన సత్క్రియలు క్రీస్తు దినం వరకు ఆయనే కొనసాగిస్తారు, ఆయన మనల్ని ప్రేరేపిస్తారు, దాని ప్రకారం మనం జీవించాలి. ప్రతిరోజు ఆయన మనల్ని ప్రేరేపిస్తారు, సత్క్రియల విషయంలో మనము ఆయనకు లోబడాలి. ఆయన ఏదైనా ప్రేరేపణ ఇచ్చినప్పుడు మనము ఒక్కోసారి లోబడతాం, ఒక్కోసారి లోబడం, కాబట్టి ఆయన మనలో చేయాలనుకున్న పనులు ఒక్కోసారి కొంచెం లేట్ అవుతాయి. కానీ మనం ప్రతి దినము ప్రతి క్షణము కూడా పరిశుద్ధాత్మకు మనం లోబడితే, అనగా ఈరోజు మనం ఉదయకాలంలో ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాము, అదే రాత్రి నిద్రపోయేలోపు పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించిన ప్రతి పనిని మనం చేసామనుకోండి, ఖచ్చితంగా ఈరోజు మనకి దేవుని రాకడొచ్చినా సరే మనము నిశ్చింతగా పరలోకానికి వెళ్ళొచ్చు,
దేవుని ఎదుట ధైర్యంగా నిలబడచ్చు. ఎందుకంటే ఆయన ప్రేరేపించే ప్రతిదాన్ని మనం చెయ్యాలి. అలా చేసినప్పుడు ఆయనే అన్నీ ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. అదేవిధంగా దేవుని వాక్యం చెప్పింది ప్రసంగ గ్రంథంలో 8:7 మనం చూస్తాము, కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అది ఖచ్చితంగా విజయవంతంగా ముగియాలి. అలా ముగియకపోతే కనుక ఏమవుద్దంటే సగం పని, అసలు సగంలో ఆపేయటం కంటే మొదలు పెట్టకపోవటమే బెటర్ అని లోకంలో చెప్తారు. దాన్ని బట్టి మనం కొన్ని విషయాల్లో దాన్ని ముగించుతామో లేదని టెన్షన్ పడవచ్చు. కాకపోతే అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము, మనలో ఏ పనైనా సరే ప్రారంభించిన వాడు దేవుడే. ఆయనే ముగిస్తారు, ఆయనే ఆల్ఫా ఒమేగా అన్న దేవుడు. మన విశ్వాసం విషయంలో సపోజ్ ఒకప్పుడు మనకు బలమైన విశ్వాసం ఉండొచ్చు, ఒకప్పుడు బలహీనంగా ఉండొచ్చు. మనము ఆ విశ్వాసాన్ని మనము బలంగా కాపాడుకోగలుగుతామా లేదా, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఏం జరిగినా సరే చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడేది, అలాగే పరిశుద్ధతను కాపాడేది, దేవుని ఎదుట నీతివంతులుగా నిలబెట్టేది దేవుడే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదండి, ఆయన సంఘాన్ని కళంకమైన ముడతైనటువంటి మరి ఏదైనా లేకుండా దేవుని ఎదుట నిష్కళంకంగా నిలబెట్టాలని. ఆయన దాని ఆ సంఘం కోసం తను తానే అర్పించుకున్నాడని అక్కడ చూస్తాము. కాబట్టి మనలను ఆయన ఎదుట నిష్కళంకంగా నీతిమంతులుగా నిలబెట్టాలని, కళంకము ముడతలాంటివి ఏమీ లేకుండా చేయాలని ఆయనే ఆయన మన కోసం ఆయన అర్పించుకున్నారు. కాబట్టి మనం నీతిమంతులుగాను విశ్వాసులుగాను మనం ఆయనకు మంచి సాక్షులుగాను పరిశుద్ధులుగాను ఆయన చివరి వరకు అద్దెను కొనసాగించాలనేది ఆయన లక్ష్యము, ఆయన ప్రణాళిక. కాబట్టి మనలో ఏ విధమైన సత్క్రియనా దేవుడు మొదలుపెట్టారంటే కనుక మనం దాని విషయంలో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన చివరి వరకు కొనసాగిస్తారు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఎంతకంటే బెటర్గా రేపు ఉంటారు. మీరు మనందరం చనిపోయేలోపు ఉన్నత స్థానంలో క్రీస్తు స్వరూపంలోనే ఉంటాం. అటువంటి విశ్వాసంలో మనం ఉండాలి. అదేవిధంగా ఆ విశ్వాసంలో ఉంటూ పరిశుద్ధాత్మ ప్రేరేపణకు ప్రతిరోజు మనం లోబడి ఆయన పనిచేయమన్నారనుకోండి, చెయ్యాలి. ఎవరికైనా ఒక సువార్తను ప్రకటించమన్నారనుకోండి, ప్రకటించాలి. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా సహాయం చేయమన్నారనుకోండి, చేయాలి. ఏదైనా సత్క్రియ, ఏ పని, ఏ విధంగా దేవుడు మనల్ని ప్రేరేపించినా చేస్తూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా దినదినం మనం అభివృద్ధి చెందుతాము, అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందుతాము. ఆశీర్వాదాలు రివర్స్లో మనం కూడా పొందుకుంటాం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మన ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాము, వారు చేసిన మేలును బట్టి సహాయం బట్టి, పౌలు గారికి సువార్త విషయంలో వారు చేసిన సహాయం బట్టి మనం 4:19 మనం చూస్తాము, మీరు అపప్రోధిత వల్ల నేను మీరు పంపిన వస్తువులను పుచ్చుకొని సమృద్ధిగా ఉన్నాను, కాబట్టి క్రీస్తుయేస్ మహిమేశ్వరం చొప్పున ఆయన మహిమలో మీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తారని మనం చూస్తాం. కాబట్టి పరిచర్యకు సహాయం చేసినా, లేకపోతే ఎవరికైనా పేదవర్గానికి సహాయం చేసినా, ఏ సత్క్రియను మనం చేసినా దానికి సమృద్ధి అయిన ప్రతిఫలాన్ని ఈ లోకంలో మనం పొందుతాము, దేవుని ఎదుటి కూడా నిందారహితలుగా నిలబడతాం పరలోకంలో. కాబట్టి ఆ విధంగా మనము ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నామో అవన్నిటిని బట్టి మనం సంతోషిస్తాము. దేవుడు వాటిని, ఆ సత్క్రియలను క్రీస్తు దినం వరకు కొనసాగించుతారు అని మనం నమ్ముదాము. దేవుడు ఆ విధంగా మన జీవితంలో చేయనిగాక. ఈ చిన్న మాటలను మన జీవితంలో దేవుడు నెరవేర్చి ఆ ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించినగాక. మనలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్.